వాయుగుండం తీరం దాటడంతో పోర్టులకు ఇచ్చిన ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించామని విశాఖ వాతావరణ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాలు ప్రభావం ఉండడంతోనే ఈ అల్పపీడనాల ప్రభావం కనిపిస్తోందని శ్రీనివాస్ చెప్పారు. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటిన తర్వాత బలహీన పడిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉందని, ఇది మరింత బలహీన పడుతుందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. అటు రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కోడూరులో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రంలో అలల ఉధృతి కొనసాగుతున్నప్పటికీ మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చని వాతావరణ శాఖ ముఖ్య అధికారి శ్రీనివాస్ సూచించారు. సుమారు 4:30 ఆ ప్రాంతంలో నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి మధ్యలో ఉన్నటువంటి పుదుచ్చేరి నెల్లూరు మధ్యన చెన్నైకి దగ్గరలో అది వాయుగుండంగా తీరాన్ని దాటింది. అది సుమారు 5:30 ప్రాంతంలో అది బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి సుమారు అది సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ చెన్నై ఈ ప్రాంతంలో ప్రస్తుతం అది కంటిన్యూ అవుతుంది యాజ్ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ సిస్టమ్గా. దీని ప్రభావం చేత గడిచిన 24 గంటలు అయితే వ్యాక్సిన్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ వారు రాయలసీమ అయితే రాయలసీమ అయితే ఎక్కువగా మ్యాక్సిమం రైన్స్ ఎక్కువగా అలాగే కోస్ట్ లాంటి